సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8,000 నుండి 9,000 కిలోల వెండి కడ్డీలతో ఉన్న కంటైనర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన సిఐ రాజేష్ బృందం లండన్ నుండి చెన్నై మీదుగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, వీటి విలువ 35 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. బ్రింక్స్ కంపెనీకి చెందిన సిల్వర్ కడ్డీలు ఎక్కడికి తరలిస్తున్నారనేది కూడా తమకు చెప్పలేదన్నారు. 24 గంటల సమయం ఇచ్చినప్పటికీ సరైన పత్రాలతో ఎవరూ ఇప్పటి వరకు రాలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్లలో ఉన్న వెండి కడ్డీలు అక్రమంగా ఏమైనా తరలిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. నిన్న ఉదయం ఆదివారం రోజు హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డైరీ ఫామ్ ఎక్స్ రోడ్ సర్వీస్ రోడ్లో ఒక 2 కంటైనర్లు ఆగి ఉన్నవి. ఆగి ఉన్న కంటైనర్స్ పక్కనే 2 జీప్స్ కూడా ఆగి ఉన్నవి. దాంట్లో మేము చెక్ సర్ప్రైజింగ్గా మేము చెక్ చేస్తే 30 కేజీల వెండి కడ్డీలు మేము చూడడం జరిగింది. దాదాపుగా 348 వెండి కడ్డీలు దాంట్లో ఉన్నవి. స్థాయిలో అక్కడున్న శక్తి చేసే వాళ్ళను అడిగినప్పుడు వాటికి సంబంధించిన కొన్ని పత్రాలు మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇది లండన్ జేపీ మొర్గాన్ అనే కంపెనీ నుండి, డ్రింక్స్ ఇండియా కంపెనీ చెన్నై, ఆ తర్వాత చిత్తూరు వాళ్లకు వస్తుంది. ఇది చిత్తూరు నుండి నెల్లూరు నుండి హైదరాబాద్కు ఈ విధంగా ఈ కంటైనర్లో తరలించడం జరిగింది. దాదాపు 10,868 కేజీలు, 10 టన్నుల వెండి ముద్దలను మేము స్వాధీనం చేసుకున్నాము. ఇది పూర్తిగా డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయని చూపిస్తున్నారు. తదుపరి జిఎస్టీ అధికారులకు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, మా ఉన్నతాధికారులకు చెప్పిన తర్వాత స్థాయిలో విచారణ జరిపి ఫెటాలిటీస్ లీగల్ మేము వీటిని కన్సర్న్ ఆఫీసర్స్ని చర్చించిన తర్వాత వదిలివేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి ఆధారాలు చూపినట్లయితే కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము.